అండి అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ సంవత్సరం ఐచర్ 3.0 బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అవుతుంది అనమాట. మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ కానీ ప్రశ్నం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మెయిన్ టాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఇలాంటి వెహికల్స్ మీరు కూడా అమ్మాలి మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్స్ అనేది సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. వెహికల్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు కానీ ఫొటోస్ అయితే పంపిస్తున్నారు కానీ ఒక 4 ఫొటోస్ పంపించి మోడల్ కానీ ప్రైజ్ కానీ ఏదైనా 2-3 అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట. క్లారిటీగా మోడల్ ప్రైజ్ లొకేషన్ డీటెయిల్స్ అనేది పంపిస్తే ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. అలాగే దాంతోపాటు మనకి ఫొటోస్ కూడా ఒక 5 నుంచి 10 ఫొటోస్ ఉండేటట్టు అయితే పంపించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీ దగ్గర వెహికల్ ఉంటుంది కాబట్టి ఫొటోస్ కానీ లేదా ఒక వీడియో శాంపుల్ కానీ ఎక్స్ట్రా పంపిస్తే క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. చూసే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వెహికల్ వచ్చేసి ఐచర్ సంవత్సరం ఐచర్ 3.0 బండి అనమాట. ఇది వచ్చేసి మనకి 2015లో అయితే తీసుకున్నారు. 2015 వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 8 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. వెహికల్ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. టైర్స్ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అని వాళ్ళు అయితే చెప్పడం జరిగిందన్నమాట. టైర్స్ చూసుకుంటే మనకి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 45% దాకా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఒక 70 నుంచి 80% దాకా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ అయితే కొత్త టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 30% దాకా అయితే ఉంటాయన్నమాట. 30 నుంచి 45% దాకా అయితే ఉంటుందని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అయితే టైర్స్ అనేది చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ సంబంధించిన టోటల్ ప్రైస్ వచ్చేసి 2,50,000. ఇదే ఫైనల్ అయితే చెప్పడం జరిగింది అన్నమాట. 2,50,000 ఫైనల్ అమౌంట్ అనేది చెప్పడం జరిగింది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ తెనాలి అనే మండలంలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ తెనాలి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ద్వారా చాలామంది ఈ యొక్క వెహికల్స్ అనేది తీసుకోవడం జరిగిందన్నమాట తెనాలి నుంచి. అలాగే చాలామంది అయితే వెళ్ళి చెక్ చేసుకున్నారు. దూరంలో ఉన్న వాళ్ళు కూడా అయితే వచ్చి చెక్ చేసుకొని తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అయితే సేల్ అయిపోయాయి. ఇది కూడా కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. ఈ మధ్యలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది కూడా అయితే అమ్ముతున్నారు. ఒకవేళ మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని జెన్యున్ వెహికల్స్ అనమాట. మన ఛానల్లో చెప్పితే ఒక వెహికల్ కూడా జెన్యున్గా అయితే ఉంటుంది. ఎవరైనా వెహికల్స్ కొనాలనుకున్నా లేదా వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే